వరుసగా 10వ సంవత్సరం ఈ కోటి దీపోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి గౌరవనీయులు జగన్నాథ మఠ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ వ్రతదార రామానుజ జీయర్ స్వామి వారికి గౌరవనీయులు పతాంజలి యోగా మఠం సాధ్వీ మాత నిర్మలానంద గారికి గౌరవనీయులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ నిర్వాహకులకు ఈ కోటి దీపోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కార్తీక మాసం అనగానే మనందరికీ ఒక పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు మహిళలందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అందరూ కూడా చాలా ఘనంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మనందరం కూడా ఒకటే దేవుడి దగ్గర భగవంతుడి దగ్గర మనందరం ప్రార్థించేది సంతోషాన్ని ఇవ్వమని ఆనందాన్ని ప్రసాదించమని మనశ్శాంతిని కావాలని ప్రతి ఒక్కరం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అయితే వాస్తవంగా మనం నిజ జీవితంలో చూస్తూ ఉంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఒత్తిళ్ళు, మనిషి నిజ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేయడం, ప్రతి నిమిషం పనిచేయడం, అందులో ఈ సోషల్ మీడియా, ఈ ఐఫోన్లు, సెల్ ఫోన్లు, మెసేజ్లు వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా తీరిక లేనంత బిజీగా జీవితం గడుపుతూ ఉన్నాం. ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని ఒక మానసికమైన ఒత్తిడిలో మనిషి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందరం కోరుకునేది ప్రశాంతతనే. నిజానికి వేదాలు ఉపనిషత్తుల నుంచి మొదలుకొని నేటి వరకు కూడా ఎందరెందరో మహానుభావులు మనిషికి ప్రశాంతత ఎలా వస్తుంది, ఎలా పొందగలుగుతాడనేటువంటి బోధనలు చెప్తూనే వస్తున్నారు. వింటూనే ఉన్నాం, కానీ అది ఎక్కడో దూరమైతే కావడం లేదు. ఇలాంటి దానికి నిజంగా ఒక మనిషికి ప్రశాంతతను ప్రసాదించేటువంటి దివ్య ఔషధం ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక చింతన మాత్రమే. భగవంతుడి సేవలోనే, ఆ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడే మనిషి తన కష్టాలను, తన ఆందోళనలను అన్నీ కూడా మర్చిపోయి చాలా ప్రశాంతంగా కొంతసేపైనా ఒక ప్రశాంతతను పొందగలుగుతున్నామంటే అది భగవన్నామ స్మరణలో మాత్రమే పొందగలుగుతూ ఉన్నాం. ఇది ప్రతి మనిషికి కూడా కావాలి. మనము ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా, ఎంత సంపాదించినా, ఎన్ని పదవులున్నా, చివరికి నీకు కావాల్సింది ఒక తృప్తి కావాలి, ఒక ప్రశాంతత కావాలి, ఒక ఆనందం కావాలి. అది భగవంతుడి సేవలో మాత్రమే మనం పొందగలుగుతాం. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి ఎన్టీవీ చౌదరి గారికి, వారి బృందానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. వారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఇలా ఎన్నెన్నో కోటి దీపోత్సవాలు జరపాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనందరం ఎవరికి వారు ఏదైనా ఒక పని చేస్తే అది వ్యక్తిగత దినచర్యగా మారుతుంది. అందరూ కలిసి ఏదైనా ఒక లక్ష్యం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసినప్పుడు అది ఒక ఉద్యమం అవుతుంది. మరి అట్లానే మన ఇంట్లో ఎవరింట్లో వాళ్ళని మనం పూజ చేసుకొని దీపాన్ని వెలిగించుకుంటే అది భక్తి అవుతుంది. అందరము కలిసి సామూహికంగా ఈ కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగిస్తే అది ఒక భక్తి ఉద్యమంగా మారుతుంది. అలాంటి భక్తి ఉద్యమంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర కార్తీక మాసంలో, ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ భగవంతుడు మనశ్శాంతిని, ఆయుర ఆరోగ్యాలను, మంచి సంతోషాన్ని మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అందించాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఈ కోటి దీపోత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా బాగా జరపాలని, జరగాలని ఆ భగవంతుణ్ణి మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా నన్ను భాగస్వామ్యం చేస్తున్నారు, నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది.
ఎప్పుడు మా చౌదరి గారు మా ఎన్టీవీ బృందం పిలిచినా ప్రతి సంవత్సరం విధిగా ఈ కోటి దీపోత్సవంలో కార్తీక మాసం వచ్చిందనగానే నాకు గుర్తొస్తుంది కోటికి దీపోత్సవం. గత 8-9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవం ద్వారా మీ అందరితో ఈ దీపాలు వెలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దొరకడం నా యొక్క భాగ్యంగా భావిస్తూ మరి మరొక్కసారి మీ అందరికీ శుభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.